వీళ్ళిద్దరి ప్రేమకి ఓకే చెప్పడానికి ముందు సంగీతకు మీరు వేరే సంబంధం చూశారు కదా? అవును సార్. అదెందుకని మీరు రైల్వే పోలీస్ ఇన్వెస్టిగేషన్లో చెప్పలేదు? సంగీతకి వేరే సంబంధం చూసిన మాట నిజమే, కానీ అది రహీం నిన్న అల్లుడిగా ఒప్పుకోవడానికి ముందు. ఈ విషయం చివరి వరకు రహీంకి తెలియదు కదా? అవును సార్. శుభలేఖలో వాళ్ళిద్దరి పేర్లు వేయించి అది రహీంకి చూపించి ఆశ్చర్యానికి గురి చేద్దామనుకున్నాను, కానీ అంతలో రహీం శవం వచ్చి మమ్మల్ని బాధకు గురి చేసింది సార్. మీరు తీసుకున్న నిర్ణయం రహీంకి తెలియనందువల్ల సంగీత తనకి దొరకదేమోనని అతనెందుకు ఆత్మహత్య చేసుకుని ఉండకూడదు? లేదా మీరు వాళ్ళ లవ్కి ఓకే చెప్పినట్టు అందరినీ నమ్మించి మీ అమ్మాయికి ఇంకొకనిచ్చి పెళ్లి చేయడం కోసం రహీంని మీరే ఎందుకని హత్య చేయించుండకూడదు? అయ్యో సార్, ఏంటి సార్, మా నాన్ననే అనుమానిస్తున్నారా? మీరు ఈ కేసును రీఓపెన్ చేయించినందువల్ల మీ నాన్నను అనుమానించను అనుకోకండి. మొగుడిని పెళ్ళాన్ని చంపి కంప్లైంట్ ఇవ్వడం, పెళ్ళాన్ని మొగుడు చంపి కంప్లైంట్ ఇవ్వడం, తండ్రిని కొడుకు చంపడం, కొడుకుని తండ్రి చంపడం, ఇలాంటి కేసుల్ని మేము ఎన్ని చూసుంటాం. మిస్టర్ కృష్ణమూర్తి, నా నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. ఈ కేసులో మొదటి నుంచి నా అనుమానం మీ నాన్న మీదే. ఈ ఊరు వదిలిపెట్టి మీరు ఎక్కడికి వెళ్ళకూడదు. నేనెప్పుడు పిలిస్తే అప్పుడు మీరు ఎంక్వైరీకి రావాలి. నౌ యూ కెన్ గో. ఇంట్లో కట్టుకునే లుంగి జుబ్బా ఏం చేస్తున్నావు? మీరు ఇంట్లో వేసుకునే బట్టలు కూడా నీట్ గా ఉండాలి కదా. ఓహో, దీన్ని బట్టి ఏం తెలుస్తుందంటే ఏంటి, ఏ పని లేకుండా ఇంట్లో జులాయిగా ఉన్నావు. ఎవరు చెప్పారు నేను ఖాళీగా ఉన్నానని? ఉదయం నుంచి ఎంత బిజీ తెలుసా? కూల్ కూల్ కూల్. అంత బిజీ ఏంటి అమ్మడు? ఇవాళ నేనే వండాను. అమ్మని అయ్యి. అవును, వెళ్ళి ఫ్రెష్ అయ్యి భోజనం అడగండి. ఓకే, ధైర్యంగా తినొచ్చుగా. అన్నిటికీ కోపం ఎందుకో. అబ్బబ్బబ్బా, ఆకలి దంచేస్తుంది. బిర్యానీయా? ఐ సత్య, నువ్వు చేసావా? నేనే. ఏ, ఒక ముస్లిం భాయ్ బిర్యానీ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది పో. నేను పెళ్లి చూపులకు వచ్చాను కదా, అప్పుడు వంట చేయడమే తెలీదు అన్నావు. అది టీవీలో అత్త చెప్పిన రెసిపీని నేను అలాగే కాపీ చేసి పేస్ట్ చేశానండి. నీకు నిజం చెప్పనా, నేర్పించిన మా అమ్మ కూడా ఇంత రుచిగా ఎప్పుడు వంట చేయలేదు. సూపర్ గా ఉంది. నేను ఒక విషయం చెప్పనా, నేను ఇన్వెస్టిగేట్ చేసే కేసులో రహీం కూడా బిర్యానీ సూపర్ గా చేస్తారంట. ఒక్కసారి వాడి బిర్యానీ తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుందంట. ఆ రహీం కేసు మీరు త్వరగా సాల్వ్ చేస్తే నేను రోజు బిర్యానీ చేసి పెడతా. అయ్యో, రోజు తింటే లావ్ అయిపోతాను. కావాలంటే నువ్వు తిను. రే పుల్కా. సార్, ఇక్కడి నుంచో ఆలోచిస్తున్నావేంట్రా? సత్య సూపర్ గా బిర్యానీ చేసింది, వెళ్ళి తినిపో. సార్, నేను తిండి గురించి ఆలోచించడంలా, నేను వేరే దాని గురించి ఆలోచిస్తున్నాను. ఇలా రండి రండి, చెప్తా. నేను చెప్తున్నారని మీరు తప్పుగా అనుకోకండి సార్. మీరు రోజు ఆఫీస్కి వెళ్ళగానే అమ్మగారు బయటికి వెళ్ళి ఎవరినో కలుసుకుని లేట్గా వస్తున్నారు సార్. ఏంట్రా వాగుతున్నావు? నేను వాగటం లేదు సార్, నిజమే చెప్తున్నాను. అటు చూడండి, ఈ కట్టెలన్నీ బయట నుంచి ఎవడో వచ్చి తగిలించి వెళ్ళాడు. ఆ తర్వాతే అమ్మగారు ఇంటికి వచ్చారు, కానీ మీతో ఆవిడే తగిలించినట్టు అబద్ధం చెప్పారు. రోజు ఆటోలో ఎవరినో వెతుక్కుంటూ వెళ్తున్నారు. పనోళ్ళందరినీ పొద్దునే వెళ్ళిపోయి సాయంత్రం రమ్మంటున్నారు సార్. నాకు కూడా ఏదో పని చెప్పి బయటికి పంపించేస్తున్నారు సార్. మేము తిరిగి వచ్చేలోపు ఆవిడింటికి వస్తున్నారు సార్. బిర్యానీ కూడా ఆవిడ చేయలేదు సార్. దంతా బట్టి పట్టాలి, పిండి బాగా కలిపి. అయ్ నా కొడుకు. హలో శివ, టీవీలో రీసెంట్ గా బిర్యానీ చేయడం మీద ఏదైనా షో చేసావా అమ్మా? బిర్యానీయా? లేదే. ఎందుకు అడుగుతున్నావు? టీవీలో అత్త చెప్పిన రెసిపీ. శివ, నేను అలాగే కాపీ చేసి పేస్ట్ చేశాను.
ఏం లేదమ్మా, నేను మళ్ళీ చేస్తాను. పట్టేశాడే. సత్య, నువ్వు ఇవాళ బిర్యానీ సరిగ్గా తినలేదే. నేను చేసిన వంటని నేనే ఎన్నిసార్లు తినాలి. మధ్యాహ్నం కూడా బిర్యానీయే తిన్నాను. పొద్దున్నుంచి చాలా పనులు చేసి టయర్డ్గా ఉంది, నిద్ర వస్తోంది. నేను పడుకుంటాను. మీరు రోజు ఆఫీస్కి వెళ్ళగానే అమ్మగారు బయటకు వెళ్ళి ఎవరినో కలుసుకుని లేట్గా వస్తున్నారు. ఈ కట్టెలన్నీ బయట నుంచి ఎవడో వచ్చి తగిలించి వెళ్ళాడు. కానీ మీతో ఆవిడే తగిలించినట్టు అబద్ధం చెప్పారు. నాకు కూడా ఏదో పని చెప్పి బయటికి పంపించేస్తున్నారు సార్. మేము తిరిగి వచ్చేలోపు ఆవిడ ఇంటికి వస్తున్నారు సార్. బిర్యానీ కూడా చేయలేదు.